అస్మద్గురుభ్యో నమః. మిత్రులారా, భగవద్బంధువులారా, మనకి వెనకటి రోజుల్లో తరగతి గదిలోకి గురువు రాగానే నిలబడేవారంతే. ఆ తరువాతి కాలంలో ఆంగ్ల సాంప్రదాయం మనకు వచ్చి గుడ్ మార్నింగ్ టీచర్, గుడ్ మార్నింగ్ సార్ ఇలాంటివి ఉండేవి. కానీ దీని వెనకాల ఒక అందమైన సాంప్రదాయం మనకి శృతి గ్రంథాల్లో ఇచ్చారు. ఏమిటో తెలుసా? అది ఆయన మనలాంటి వ్యక్తే, మన ఇంట్లో పెద్దవారు లాంటి వారే, అమ్మ నాన్న వీళ్ళంతా వాళ్ళలాంటి వారు. మరి ఎందుకు ఈ మాట అన్నాం అంటే, దానికోసం స్మృతి గ్రంథంలో చెప్పిన ఒక మాట ఉంది. ఆ భావన పిల్లలకి నేర్పగలిగితే విద్యాబుద్ధులు అద్భుతంగా లభిస్తాయి. ఈ శ్లోకాన్ని 108, 200, 300 అక్కర్లేదు. పిల్లలకి నేర్పండి, కేవలం 11 సార్లు చదివించండి. పాఠం చదివే ముందు 3 సార్లు చదవమనండి. ఒక స్థాయి పిల్లలకి ఈ భావం తెలియకపోవచ్చు, కానీ పై స్థాయి పిల్లలకి అర్థమవుతుంది ఎంత మార్పు వస్తుందో పిల్లల్లో. ఏమిటది? భూతాని దేవబుద్ధ్య, దేవత గురుబుద్ధిత, గురుంశ్చ పరమాత్మేతి నిత్యం పశ్యతి ధర్మపః. అంతే. మళ్ళీ ఒక్కసారి, భూతాని దేవబుద్ధ్య, దేవత గురుబుద్ధిత, గురుంశ్చ పరమాత్మేతి నిత్యం పశ్యతి ధర్మపః. ఎవరికైనా ధర్మం తెలవాలి అన్నట్టయితేట, ఎవరికైనా తాను చదివేది ఏమిటో తెలవాలి అన్నట్టయితేట, ఏమక్కర్లేట. తండ్రి ఎక్కడో ఉద్యోగం చేస్తున్నా, డబ్బెక్కడో పట్టుకొస్తున్నా, ఎవళ్ళో ఇస్తున్న డబ్బు ఎందుకు ఇస్తున్నారో తెలియకపోయినా, ఇంటిలో ఉన్న పిల్లవాడు తండ్రి చెప్పి తెచ్చిపెట్టే ఆ వసతులన్నీ అనుభవిస్తూ ఆనందపడుతున్నాడే. అలాగే తెలియని వాడెవడో ఉన్నాడు, వాడి వల్ల మనం ఉన్నాం అన్న భావన ఉంటే చాలు. ఎలాగా? నీ కంటికి కనిపించే ప్రతి వస్తువులో భగవంతుడిని చూడు. అంతే. అంటే భూతాని దేవబుద్ధ్య, గాలి, నీరు, నిప్పు, చెట్టు, పుట్ట, గట్టు, అన్నిట్లో భగవంతుడు గుర్తుపెట్టుకో. కూర్చునే పీట కాలుతోటి తన్నకు, నేల మీద గుడ్డ పడిపోయింది కాలుతోటి తొక్కకు, పక్కకి తీ. ఇంతే. భూతాని దేవబుద్ధ్య, దేవుడి పటం చూపించావు, ఆయన గొప్పవాడండి. దేవత గురుబుద్ధిత, అబ్బో దేవుడు చాలా గొప్పవాడు, గురువు అంటే చాలా విశాలమైన వాడు అనుకోండి. గురుంశ్చ, మన కంటి ముందు కనుక గురువులు ఉన్నారే, మాస్టర్లు, వీళ్ళంతా టీచర్లు. గురుంశ్చ పరమాత్మేతి, ఆ దేవుడు మనకి కనిపించడు, ఆ సృష్టించిన భూతాలు మనకి తెట్టలేదు, ఆయన కోసమని ఈ రూపంలో మా దగ్గరకు వచ్చాడా. గురుంశ్చ పరమాత్మేతి, ఎందుకని? హరిహి సాక్షాత్ చరూపీ నసంశయ, ఆ భగవంతుడే కదులుతున్న రూపంలో ఇక్కడ వచ్చాడు గురువు రూపంలో. ఈ భావం తెలుసుకున్నట్టయితే నిత్యం పశ్యతి ధర్మపః, అప్పుడు వాడు ధర్మం ఏమిటో తెలుస్తుంది. అంటే తప్ప పాఠం చెప్తే కొడి చంపేస్తాడు ఇలా కాదు. కంటికి కనిపించని గాలి, వెలుతురు ఇలాంటివన్నీ దేవతలుగా, ఈ దేవతలకందరికీ ప్రతీకగా గురువు ఉన్నాడయ్య అక్కడ. ఆ గురువు సాక్షాత్తు భగవంతుడే. ఈ భావన చాలా సులభ భావన, ఏమీ కష్టపడక్కర్లేదు. ఇది నేర్పితే కనీసం 40 రోజుల లోపల పిల్లల చదువు లోపల వికాసం లభిస్తుంది. మనం పిల్లల్ని అల్లరి చేస్తున్నాం, స్కూల్లో పడేస్తామంటామే, వాడి జైల్లో అనిపిస్తుంది. కాదు, ఈ భావన నేర్పుదాము. ఇది కూడా మనకి శ్రీమద్ రామాయణానికి సంబంధించిన గాథల్లో ఒక చోట ఉత్తరకాండలో చెప్పిన మాట చూడండి. భూతాని దేవబుద్ధ్య, దేవత గురుబుద్ధిత, గురుంశ్చ పరమాత్మేతి నిత్యం పశ్యతి ధర్మపః. ప్రహ్లాదుడు అదే పని చేశాడు. గురువు గారిని ఎక్కడా విమర్శించలేదు. అయ్యా, మీరు చెప్తున్న పాఠం చదువుతున్నాను, నా మనసు మాత్రం విష్ణు మీద ఉంది. ఎంత మర్యాదగా చెప్పాడండి. అగో అది ఇక్కడ నేర్చుకోవాల్సింది. మన పిల్లలకి ఈ శ్లోకం నేర్పుదాం. దానికంటూ నియమాలు ఏం లేవు. హాయిగా చక్కగా పొద్దున్న లేదా పడుకోబోయే ముందు, రాత్రి చదువుకోముందు 3 సార్లు అనుకోమనండి, పొద్దున్న 11 సార్లు చదవమనండి, సరిపోతుంది. చూడండి ఎంత తేడా కనిపిస్తుందో. విద్యాబుద్ధుల్లో అద్భుతమైన తేడా కనిపిస్తుంది. మరి ప్రయత్నిస్తారు కదా మరొక్కసారి శ్లోకం. భూతాని దేవబుద్ధ్య, దేవత గురుబుద్ధిత, గురుంశ్చ పరమాత్మేతి నిత్యం పశ్యతి ధర్మపః. మరి